ఏపీలో 11వ పిఆర్సీ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు మరొకసారి ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు జరపనుంది. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఇప్పటికే సర్కార్ ఆహ్వానించింది. సచివాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 సమావేశం కానున్నారు. పలుమార్లు ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఉద్యోగ సంఘాలతో జరిపినటువంటి చర్చలు ప్రభుత్వ సలహాదారు సజ్జల పాల్గొంటారు. సిఎస్ సమీర్ శర్మ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నారు. పిఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏపీ మంత్రి ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. అయినప్పటికీ పిఆర్సీపై స్పష్టత రానటువంటి వైనం కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రి బుగ్గన భేటీ కాబోతున్నారు. ఈరోజు సమావేశంతోనైనా ఒక క్లారిటీ వస్తుందేమో లేదో అనేది చూడాల్సిన ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గాలిబ్ మరిన్ని వివరాలు అందిస్తారు. గాలిబ్. ఉద్యోగ సంఘాలతోనే మరోసారి ప్రభుత్వం ఈరోజు చర్చలు జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 సచివాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. సమావేశానికి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పటికే మొత్తం 3-4 ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలోనే 2 క్రితం ముఖ్యమంత్రులతోనే దీనిపై సమీక్షించారు. కొన్ని ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రుల దగ్గర చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పిఆర్సీకి సంబంధించి మరింతగా కొలుక్కు తీసుకొచ్చేందుకు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం మరోసారి చర్చ జరుపుకున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతుంది. అయితే ఉద్యోగ సంఘాలన్నీ కూడా సిఎస్ నివేదిక ఎదుర్కొన్న 14.29% మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం వ్యయాలిస్తున్న 20 కంటే ఎక్కువగానే తమకు ఫిట్మెంట్ ఇవ్వాలని కూడా కోరుతున్న నేపథ్యంలోని వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా వీళ్ళతో చర్చలు జరిపి పూర్తి స్థాయిలో ఒక తాటి మీదకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మరోసారి సమావేశం జరుగుతుంది అనేది మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సూచన మేరకు సమావేశం జరిపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి భేటీ కోరుతున్న ఉద్యోగ సంఘాలు ఈరోజు సమావేశంలోని ప్రభుత్వాన్ని ముందు ఎటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి భేటీ కంటే ముందుగానే ఉద్యోగ సంఘాలను కూడా ఒక తాటి మీద తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రితోనే సమావేశం నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఒక సమావేశం మాత్రం జరుగుతుంది. పిఆర్సీకి సంబంధించి సందిగ్ధత ఇది ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందా, లేకపోతే ఈరోజు ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తానికి ఒక పురుషం పడుతుందా అనేది మాత్రం ఒక కీలకమైన చర్చాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యమంత్రి ఎటువంటి సూచన చేస్తారు, ఆ సూచనలను ఉద్యోగ సంఘాలకు ప్రతిపాదనలను ఇచ్చేందుకే ప్రభుత్వం పెద్దలు ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 ఈ సమావేశం జరగబోతుంది. దీనిపై ఈ రోజున స్పష్టత వస్తుందా అనే చర్చ మాత్రం ఉద్యోగ సంఘాల్లో చూస్తాయి. రైట్, థ్యాంక్ యూ గాలి.